సో గైస్ ఇది మనం చూస్తే ఇది ఇంగ్లాండ్ ఉమెన్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్ మనకు మ్యాచ్ అయింది కదా. సో దాని ప్రకారం ఆర్ ఎనీ వన్ సైడ్ ఆర్ ఎనీ వన్ సైడ్ మ్యాచ్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టీ ట్వంటీ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో మనం ఏం చేద్దామంటే ఇండియా ఫేవరెట్ 85 paisa. ఓకే 85 paisa ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది. మనం 85 paisa మనం వేయలేదు, లేజ్ వేయలేము. మనకేంటంటే మనకి ఇండియాని గెలవాలని ఉంది. మనం ఇండియన్స్ కాబట్టి మనం ఎప్పుడైనా ఇండియాని గెలవాలని అనుకుంటాం. మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం రేట్ కిందికి వచ్చిన తర్వాత మనం వెయిట్ చేస్తాం. మన ఇక్కడ తక్కువ రేట్స్లో వేస్తానికి చూస్తాం మ్యాక్సిమం. సో మనకేమైంది, మనకి 35 paisa వచ్చింది రేట్ ఇండియా మీద. ఎందుకంటే ఇండియా బాగా ఆడుతుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ సో మనకేం తెలుసు అంటే ఇంగ్లాండ్ కూడా మంచి స్ట్రాంగ్ టీం, వాళ్ళు కూడా కొట్టగలుగుతారు. 200 వరకు కొట్టినా వాళ్ళు కొట్టగలుగుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది అంటే ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఏమైంది, స్కోరు 185/3, 20 overs. దాని తర్వాత ఇంగ్లాండ్ వికెట్స్ పడే కొంది మన ఈ రేట్ ఏదో 35 paisa ఉందో ఇది తక్కువ అయిపోతూనే ఉంటుంది. 30, 33, 30, 25, 20 వికెట్స్ పడే కొంది మనకు తక్కువ అయిపోతూనే ఉంటుంది. మనం ఏం చేసినాం ఆల్రెడీ 35 paisa మీద మనము ఆల్రెడీ మనం లే చేసి కూర్చున్నాం ఎవరు ఇండియా మీద. లేదు ఇంగ్లాండ్ కొడితే మనం బోత్ సైడ్స్ గ్రీన్ చేసుకుంటామని చెప్పేసి మనం కూర్చున్నాం. సో మనకి అయితే సో మనం ఏం చేయాలంటే ఇంగ్లాండ్స్ వికెట్స్ పడుతున్నప్పుడు ఇండియా ఫేవరెట్లో ఉన్నప్పుడు మనము ఆల్రెడీ మనం వేసాం 35, 40 ఎగ్జాంపుల్తో 40 paisa తీసుకోండి. ఎగ్జాంపుల్ 40 paisa మనం లే చేస్తే ఇండియా -4000 ఉంటుంది, ఇంగ్లాండ్ మనకి 10,000 ప్లస్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ అంటే మనకి లాస్ అవ్వద్దు. అంటే లాస్ ఆర్డ్స్లో వేస్తే ఇప్పుడు ఇండియా మీద, ఇప్పుడు ఆర్డ్స్ అంటే మన Bet365 వేరే సైట్స్ ఉన్నాయి కదా, అందులో మనము లే చేస్తే ఒకళ్ళు 10,000 లే చేస్తే మనకి మ్యాచ్ గెలిస్తే ఎంత వస్తుంది 40 paisa అనుకో, 10,000కి 14,000 వాపస్ వస్తుంది. అదే ఎక్స్చేంజ్లో అయితే అందరికీ అదే చెప్తున్నాం, ఎక్స్చేంజ్లో లే చేస్తే అంటే తినాలి, రెండు సైడ్ ఎక్స్చేంజ్ చేస్తేనే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎక్స్చేంజ్లో ఒకవేళ ఇండియా లే చేస్తే మనకి 4,000 కట్ అయ్యి మనకి 10,000 ఆపోజిట్ టీం మీద పడుతుంది. మళ్ళీ ఆ టీం కూడా మంచిగా ఆడినప్పుడు మనకి మళ్ళీ లే చేస్తే బోత్ సైడ్స్ గ్రీన్ వస్తుంది. ఇది ఎక్స్చేంజ్లో మనం అందరూ ఆడతారు, ఎందుకంటే ఇందుకే ఆడతారు. సో మనకి మళ్ళీ ఎప్పుడైతే ఇండియా ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఆడుతుందో బౌండరీ కొడుతుంటారు, ఇంట్లో ఇంగ్లాండ్ కూడా బౌండరీస్ కొడుతుంటారు కదా. బౌండరీ కొట్టే కొంది మనకి 3 paisa నుంచి 5 paisa, 10 paisa వరకు మనకి ఇంక్రీజ్ అవుతుంది. మనం ఆల్రెడీ మనం 4,000 మైనస్ ఉన్నాం, ఎందుకంటే మనం 40 paisa మనం తిన్నాం కాబట్టి. ఇక్కడ 40 paisa తింటే మనం ఆల్రెడీ -4,000 ఉన్నాం. సో మనం ఏం చేయాలి, ఈ 35 paisa రేట్, 33 paisa రేట్ మనకి ఇట్లా వచ్చింది అనుకో, మనకు తెలిసిపోతుంది 33 paisa రేట్ వచ్చింది, ఇండియానే గెలుస్తుంది అని మనకు నమ్మకం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆడే స్టైల్ ఉంటుంది. సరే నాకు ఎందుకు వచ్చింది రీ బాబు, ఇది నేను రిస్క్ నుంచి బయటపడిపోవాలనుకున్నాం. వాళ్ళు ఏం చేయాలంటే ఈ 35 paisa 5,000 ఉంటే 5,000, 10,000 ఉంటే 10,000 తినేసేయండి. అంటే బేసిక్గా ఏంటంటే చాలామంది మినిమం సగం తింటారు, సగం తిని సగం ఆడతారు, ఎందుకంటే సేఫ్లో ఉంటారు కాబట్టి. సో ఇక్కడ మనం 35 paisa రేట్లో మనం 35 paisa రేట్లో స్టార్టింగ్, అంటే 20 overs అయిపోయిన తర్వాత 35 paisa ఇండియా ఫేవరెట్ ఉన్నప్పుడు బ్యాక్ చేయాలి. బ్యాక్ చేసి ఇండియా మీద లగానా అంటారు, బ్యాక్ అంటే లగానా అంటే 35 paisa ఇంటూ 5,000 అంటే 1750 అనేది మనకు మైనస్ అవుతుంది. 35 into 5,000 అంటే 1750, 4,000లో 1750 మైనస్ అవుతే 2,250 రూపాయలు మనకి లాస్ ఉంటుంది. అదే ఒకవేళ ఆర్ట్స్లో ఆడితే మొత్తం పోతాయి. సరే ఇట్లా కాదు, నేను 35 అయినా నా 10,000 ఉన్నాయి నేను తింటాను అంటే 35 కదా, ఇక్కడ ఏమవుతుంది 3,500 -4,000. ఎందుకంటే మనకు 4,000 ఉంది కదా, ఇక్కడ మైనస్ ఎంత మనకి 500 మైనస్. సో మన ఎక్స్పోజర్లో మనీ ఏదైతే ఉందో -500 ఉంటుంది. ఇంతకుముందు ఎంత ఉంటుంది 4,000 ఉంటుంది. సో మన దగ్గర ఉన్న మనీ మొత్తం మళ్ళీ 35 paisa మీద మన ఇండియా మీద బ్యాక్ చేయొచ్చు. బ్యాక్ చేస్తే మనకి 5,000 కూడా మన తర్వాత ప్లస్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. లాస్ట్ కట్ ఎట్లా చేస్తారు, ఒకవేళ ఒకటే టీం ఆడినప్పుడు ఒకటే టీం ఎట్లా ఫేవరెట్ అయితే మనం ఎట్లా కట్ చేసుకోవాలి అంటే, ఒకవేళ 35 paisa 20 paisa కూడా రావచ్చు, 15 paisa కూడా రావచ్చు. అందుకే మన మ్యాచ్ చూస్తేనే మనం వేయాలి. మీరు వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి వేయొద్దు. మీరు డబ్బులు పోతే ఎవరైతే పంటర్స్ ఉంటారో ఈ పంటర్స్ మీకు ఏదో చెప్పేస్తారు, మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఓడిపోయింది నేనేం చేయలేను అని చెప్పి చెప్తారు. ట్రై చేస్తారు వాళ్ళు, ఏం ట్రై చేయాలి, వాళ్ళు డబ్బులు ఆడితే వాళ్ళు సేఫ్ ఆడుకుంటారు. ఎవరైనా మీరైనా సేఫ్ ఆడాలి, నేను కూడా సేఫ్ ఆడాలి. నేను కూడా డబ్బులు పోయినాయి, నా కూడా మధ్యాహ్నం డబ్బులు పోయినాయి. కొన్ని మ్యాచెస్ నేను చూడకుండా వేసేసినా గెలుస్తాను, ఎవరు కాన్ఫిడెన్స్ తినేసినా మ్యాచ్లు పోయినాయి. కానీ అప్పుడు దెబ్బ తగిలింది, అక్కడ దెబ్బ తగిలినప్పుడు నేను ఇంకా జాగ్రత్తగా ఆడుతున్నాను. సో నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తున్నాను.